నమస్తే టిఎస్ 31 న్యూస్. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ధరణి కార్యక్రమంలో భూ సవరణలు చేపట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని సంగారెడ్డి జిల్లా గుమ్మడల మండలం తహసీల్దార్ భిక్షపతి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుండి పార్టీషన్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఎలాంటి తగాదాలకు దారితీయకుండా సజావుగా సాగుతుందని వారు అన్నారు. ఇప్పటి వరకు 23 రిజిస్ట్రేషన్లు పూర్తి అయినావని స్లాట్ బుక్ చేసిన మరుసటి రోజే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని సామాన్యులకు అందుబాటులో ధరణి ఉపయోగపడుతుందని రెవెన్యూ వ్యవస్థలో చాలా మార్పు వచ్చిందని వారు అన్నారు. ఈ ధరణి ప్రక్రియను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు కోరారు. ఇది సేల్స్ ట్రాన్సాక్షన్స్, ఫౌతీసు, ఈ పార్టీషన్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతున్నది. ప్రస్తుతము ఇవన్నీ కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి మా మీసేవ దాంట్లో. దాని ప్రకారం మీసేవలో వాళ్ళు డేట్స్ అలాట్ చేస్తారు స్లాట్స్. ఆ స్లాట్ ప్రకారం మాకు అప్లికేషన్స్ ఫార్వర్డ్ అయి వస్తాయి. ఫార్వర్డ్ అయ్యి వచ్చిన తర్వాత వాటిని మేము ఇమ్మీడియట్గా వాటిని టేకన్ చేసుకొని రికార్డును కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏదైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మేము ఒక 23 వరకు చేయడం జరిగింది గుమ్మడల మండలంలో. ఇవాళ వరకు ఇప్పుడు కూడా ధరణిలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు అయితే ఇంతవరకు మాకైతే కలగలేదు. ప్రస్తుతం అయితే బాగానే ఉంది, సజావుగానే నడుస్తుంది. ఇప్పటివరకు ఎన్ని రిజిస్ట్రేషన్? 23 నడుస్తుంది. 2వ తారీఖు స్టార్ట్ అయింది, 23 అయినాయి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాలు, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఏవి కూడా లేవు. అంటే సామాన్యులకు న్యాయం జరిగే విధంగా ఉన్నదా సార్? చాలా స్మూత్గా ఉందండి. ఇది వాళ్ళు ఇవాళ స్లాట్ బుక్ చేసుకుంటే రేపే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒకవేళ ఫౌతి సక్సెషన్ అనుకో, దానికి యాజ్ పర్ రూల్స్ ప్రకారం 1 వీక్ టైం ఉంటుంది. కాబట్టి 1 వీక్ టైం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే అవుతుంది అది కూడా. ఇందులో ఎలాంటి లేట్ అనేది ఇక్కడ కూడా లేదు. ఇందులో ఒకటి వచ్చేసి రిజిస్ట్రేషన్ పేపర్స్ పాస్బుక్ పిన్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ పేపర్ సహా పాస్బుక్ జిరాక్స్ కాపీ కూడా వస్తుంది ఇమీడియట్గా. దాంతోపాటు ప్రతి ఒక్కటి పాస్బుక్లో కూడా ఎలా అంటే, అందిన వాళ్ళది పాస్బుక్ నుండి కట్ అయ్యి కొన్న వాళ్ళ దానిలో కూడా పాస్బుక్ యాడ్ అయ్యి వచ్చేస్తుంది. ప్రస్తుతానికి మొత్తం విత్ పాస్బుక్తో యుక్తంగా ఎవ్రీథింగ్ విన్ 1 స్లాట్ ఒకటేసారిలో వచ్చేస్తుంది.